Hi friends, ee video like cheyandi, channel ni subscribe chesi bell icon tap cheyandi, latest updates first pondandi. Hi friends, ela unnaru ivalti video nenu meeku ippudu manaki vaatavarana shaakha tarapu nundi weather news update aithe vachindi. Repu nundi rashtrallo bhari varshalu, bangala khatamlo vayugondam bhari varshalu vaatavarana shaakha hecharichindi. Ee video lo manam ee weather report ki sambandhinchina complete information telusukundaamu. Antakana mundu meer ee video ni ekkada skip cheyakunda end daaka chudandi and even oka like indi. Meer ichcha like oka type of support and kachithanga mana channel ni subscribe cheyandi. Subscribe chesi బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇక టాపిక్ లోకి వచ్చేద్దాం. రేపటి నుండి రాష్ట్రంలో భారీ వర్షాలు, నైరుతి రుతుపవనాల సీజన్లో తొలి వాయుగుండం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారానికి వాయు బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో గురువారం నుండి తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్లు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఉత్తర రాష్ట్రాలు తాజాగా బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడుతుందంటే ఈ పరిస్థితి మరింత తీవ్ర రూపంగా దాల్చనుంది. ఈ వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్ని ఆనుకొని బంగాళాఖాతం మీదుగా కొనసాగుతుంది. బుధవారంలోగా తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రాలో వరుసగా 4 రోజులు పలుచోట్లు వర్షాలు కురుస్తాయని వివరించారు. వాయుగుండం మంగళవారం సాయంత్రానికి పాలసోర్కు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతై ఉంది. ఇది శుక్రవారం మధ్యాహ్నం బాలసోర్కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్లు ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుండి రాత్రి 9 గంటల దాకా తూర్పుగోదావరి జిల్లా చింతూరులో 110, విశాఖపట్నం జిల్లా పాడేరులో 98 కిలోమీటర్ల వరకు వర్షం అయితే 98 మిల్లీమీటర్ల వరకు వర్షం అయితే కురుస్తుంది. వరదల కారణంగా వివిధ ప్రభుత్వ శాఖలకు 647 లక్షల నష్టం వాటింది. ఈ మేరకు ప్రాథమిక నివేదికలు తయారైతే చేశారు. ఇక్కడైతే మనకైతే క్లియర్ అయితే అయిపోయింది. మరొక 4 to 5 డేస్ వరకు మంచిగా మనకైతే రైన్స్ అయితే పడబోతున్నాయి. సో వెండి మనకి వాతావరణ శాఖ తరఫున వచ్చిన వెదర్ న్యూస్ అప్డేట్. ఈ వీడియో మీరు చూసినందుకు ఖచ్చితంగా వీడియో మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అందరూ వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దాని ద్వారా మీరు ₹50 ఫ్రీ పెయిడ్ ఎంగేజ్ దగ్గర పొందొచ్చు. కింద కామెంట్ చేస్తే మీ పెయిడ్ నెంబర్ సరిపోతుంది.